మాకేంటి చేతి నిండా డబ్ ఉంది ఏమైనా చేస్తాం కరోనా ఆంక్షలు లాక్డౌన్ నిబంధనలు మాకు వర్తించవు అన్నట్టుంది బడాబాబుల తీరు సాధారణ పార్టీలకే అనుమతి లేదంటే ఏకంగా అర్ధరాత్రులు రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్నారు కుర్రాళ్ళు హైదరాబాద్ పార్క్ లో జరిగిన రేవ్ పార్టీయే దీనికి ఇది కొంతమంది బడాబాబుల తీరు కరోనా నిబంధనలకు తాము అన్నట్లు అర్ధరాత్రి వేళల్లో పార్టీలు చేసుకుంటున్నారు ఫామ్ హౌస్లు రిసార్ట్లు స్టార్ హోటళ్లలో బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ పార్క్ హయాత్లో జరిగిన పార్టీయే దీనికి ఓ ఉదాహరణ బంజారా హిల్స్ పార్క్ హయాత్లో పార్టీ జరుగుతోందనే సమాచారంతో అర్ధరాత్రి సమయంలో వెళ్లారు పోలీసులు బర్త్డే వేడుకల ముసుగులో రేవ్ పార్టీలో ఫుల్ జోష్లో ఎంజాయ్ చేస్తున్న ఎనిమిది మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు వాళ్లపై కేసు పెట్టారు ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన సంతోష్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు గతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో రేవ్ పార్టీ నిర్వహించి దొరికిపోయాడు దీంతో పార్క్ లో జరిగిన పార్టీలో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగాయా డ్రగ్స్ వంటివి సప్లై చేశారా అనే కోణంలో విచారణ జరుగుతోంది కరోనా వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల వంటి వాటికి అనుమతి లేదు మరోవైపు రాత్రి కర్ఫ్యూ కూడా కొనసాగుతోంది కానీ తాము రూల్స్కు అతీతమన్నట్లు వ్యవహరిస్తున్నారు బాబులు నిబంధనలను తుంగలో తొక్కి రేవు పార్టీలు చేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది